ప్రెజెంట్ సక్సెస్ఫుల్ గా వేల కోట్లలో ప్రాఫిట్ సంపాదిస్తున్న డొమినోస్ వాళ్ళు 2010 లో ఒక హారిబుల్ కండిషన్ లో ఉన్నారు. టైం టు టైం వాళ్ళ పిజ్జా సేల్స్ డ్రాస్టిక్ గా డౌన్ అవుతున్నాయి. అండ్ అలా పిజ్జా తిన్న వాళ్ళు పోస్ట్ చేసిన నెగిటివ్ రివ్యూస్ తో వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ భారీగా డామేజ్ అయింది. డొమినోస్ పని అయిపోయినట్లే అనుకున్న సందర్భంలో ఎంటర్ అయ్యారు డొమినోస్ న్యూ సీఈఓ పాట్రిక్ డాయిల్. ఫస్ట్ తను చేసింది పబ్లిక్ గా వచ్చి, ఎస్ మా డొమినోస్ పిజ్జాస్ బాగాలేవు కానీ మాకు టైం ఇవ్వండి మేము మొత్తాన్ని మారుస్తున్నా అని తప్పుని ఒప్పుకోవడం. అండ్ దాని తర్వాత నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళు చెప్తున్న నెగిటివ్ రివ్యూస్ ని ప్రింట్ తీసి ప్రతి ఒక్క డొమినోస్ కిచెన్ లో కూడా స్టిక్ చేశారు. పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పిజ్జా బేస్ సాస్ చీజ్ అండ్ కొన్ని హెర్బ్స్ అప్పటి వరకు యూజ్ చేసిన మొత్తాన్ని తొలగించి ఫ్రెష్ గా డొమినోస్ వాళ్ళు టైం టు టైం తయారు చేసుకునేలా మంచి వేరియంట్స్ ఆఫ్ పిజ్జాస్ ని నెక్స్ట్ 18 మంత్స్ లో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. తప్పుని ఒప్పుకోవడం, చేసిన తప్పుని గుర్తు పెట్టుకుంటూ ఎక్కడ లోపం ఉందో అది గుర్తించి వాటిని సరి చేసుకోవడం అండ్ రా మెటీరియల్స్ లో క్వాలిటీని మెయింటైన్ చేయడం, ఇలా తీసుకునే ఈ చేంజెస్ తో డొమినోస్ వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ 2017 లో పిజ్జా హట్ వాళ్ళని క్రాస్ చేస్తూ వరల్డ్ లార్జెస్ట్ పిజ్జా మేకర్ గా డొమినోస్ వాళ్ళు నిలిచారు. ఇలాంటి బిజినెస్ మోడల్స్ ఛానల్లో ఉన్నాయి అండ్ వస్తూ ఉంటాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.